ఉన్నారు కదా, మరి ఈ పిల్ల ఎప్పుడెప్పుడు వస్తుందని మీరు అందరు కూడా టీవీలో ముందు కూర్చొని చూస్తున్నారు తెలుసు. అందుకే నేను వచ్చేసిన, మరి మీకోసం ఇవాళ నేను ఒక్కదాన్ని కాదు మస్తు మంది కళాకారులను పట్టుకొని నీ దగ్గరికి వచ్చేసిన. మరి ఎప్పుడెప్పుడు వీళ్ళు పాటలు పాడతారు ఆటలు ఆడతారు అని మీరు అందరు కూడా చూస్తున్నారు నాకు తెలుసు. మరి ఇవాళ కళాకారులు వచ్చారంటే పాటలు పాడతారు అవునా? మరి పాటలు అంటే మనం వాడేటియే ఆ జానపదాలు కాబట్టి, మరి జానపదం తెలుసు కదా మీ అందరికీ కూడా, జానపదాలు అంటేనే పల్లెల్లో పుట్టిన పాటలు. మరి ఇవాళ గసోంటి జానపదాలతోనే మన కళాకారులు వచ్చిర్రు. మరి ఎవరు వచ్చిర్రు, మా పెబ్బలు ఎవరెవరిని పట్టుకొచ్చిర్రు చూద్దామా? మరి ఎందుకంటే మీ అందరికి తెలిసిన ముచ్చట్నే, ఇద్దరు పెబ్బలు ఉంటారు, ఆ ఇద్దరికి రెండు రెండు జుంగలు ఉంటాయి. మరి ఆ జుంగలు ఒకటో ఉద్దిలో పాట పాడాలి, మరి రెండో ఉద్దిలో పాట పాడాలి, అంటే రెండు ఉద్దులు ఉంటాయి అన్నట్టు. మరి ముందుగా మొదటి ఉద్దులో పెబ్బ పాట పాడతాడు, జుంగల్ పాట పాడతారు. మరి రెండో ఉద్దిలో జుంగల్ పాట పాడతారు, అంటే మరి వాళ్ళు ఎవరిని పట్టుకొచ్చారో మనం అయితే చూడాలి కదా. మరి వాళ్ళు ఎవరు వచ్చిరో చూద్దామంటే మన పెబ్బను మందలియాలి. అన్నా పెబ్బ సాయన్నో ఎట్లున్నావు? మంచుకున్నా సుతక్క, నువ్వు మంచుకున్నావా? ఏనే మస్తు సూపర్ ఉన్నా, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అనే చూస్తానా. మరి మంచిగా తయారై వచ్చినావు, మంచిగా చెమికీలతో ఒకటి సున్ని వేసుకొని వచ్చిండు మా అన్నైతే. మరి అన్న పెబ్బ నువ్వైతే మస్తుగా ఉన్నావు, మరి మా జుంగలు కూడా సూర్నీకైతే చూడసక్కని మా దేవతల లెక్కనే ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. మరి ఇద్దరు జుంగలను పట్టుకొని వచ్చినావు. అవును పట్టుకొచ్చినా. మంచి మంచి పాటలు పాడాలా, మస్తు జబర్దస్త్ ఉంటాయి. ఇంకో పెబ్బ ఉన్నాడు, మరి రెండో పెబ్బ. అన్న నమస్తేనే, ఎట్లున్నావు? నమస్తే. మస్తున్నావా? మస్తుగా. మస్తు మస్తుగా ఉన్నావు నువ్వు? ఇది అయితే ఇది అంతా కట్టి రుమాలన్నీ కడితే ఎట్లున్నావు తెలుసా? మస్తు జబర్దస్త్ పల్లె తన ముట్టి పడుతుంది నీకన్నే. మరి నువ్వే ఎంతమందిని పట్టుకొచ్చిన? ఇద్దరిని పట్టుకొచ్చినావు జుంగల్ని? ఇద్దరిని పట్టుకొని వచ్చినావా? మస్తు ఉన్నారు వాళ్ళు కూడా చూస్తుంటే తిప్పుటప్పు తయారై వచ్చిర్రు. ఇవాళ మీకు ఇవాళ మంచి పండగనే ఇచ్చేటట్టు ఉన్నారు మా వాళ్ళు అయితే. కానీ వీళ్ళు మంచిగా వాడిర్రా, తప్పులు వాడిర్రా, ఎక్కువ వాడిర్రా, తక్కువ వాడిర్రా అని ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? మరి దానికి ఒక పెద్ద మనిషి కావాలి కదా. మరి ఆ పెద్ద మనిషి ఎవరో కాదు, మా పెద్దన్న, మా సీనన్న, లింగా సీనన్న దండాలే. ఎట్లున్నావు? చాలా బాగున్నా బిడ్డ. చాలా బాగున్నావు. నువ్వు ఎంత మంచుకుంటే మేము గంత మంచుకుంటా. అన్నా దేవుడు నిన్ను ఎప్పుడు చల్లగా చూడాలి, నీ చల్లని చూపులు మా మీద ఉండాలి. మరి ముందుగా మన మొదటి ఉద్ది మొదలు పెడదామా? ఈ ఆట మొదలు పెడదాం. ఇక ఆట వేట అన్ని స్టార్ట్ అవుతాయి. ఇక పోటా పోటీ ఎట్లయితే చూద్దాం. ఇక సాయన్న మరి నువ్వే ముందు, నీతోనే స్టార్ట్ చేద్దాం. జర్రా మా సాయన్న వచ్చిండు. ఏం పాట పట్టుకొచ్చినావు అన్నయ్య? సుజక్క నేనేం పాట తెచ్చిందంటే, అందమంటే ఆడోళ్ళకి అంటారు కదా, అవు కానీ కొందరు మొగోళ్ళు కూడా ఉంటారు అందగాళ్ళు. మన కీవర్డ్ సార్ లెక్క మొగోళ్ళు కూడా అందంగా ఉంటారు. అయితే అట్లా అందంగా ఉండేటోళ్ళకి ఆడోళ్ళు ఏం చేస్తారంటే అనుమాన పడతారు. ఆ బొమ్మ కూడా అందంగా ఉన్నాడు లేకుండా మా పిల్లగాడు అందంగా నువ్వు గాడికి పోయినావు కదా అలా కొలుతున్నావు మాట్లాడేవని అనుమాన పడతారు. కాబట్టి ఆ అనుమానం పడుతున్నారు కదా భార్య, ఇక నువ్వు జర అనుమాన పడకి అని బతిమిలాడుకుంటున్నాడు గా పాట పాడుతున్నా. మరి ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఎప్పుడెప్పుడు ఇందమా అని ఉంది నాకైతే. మీరు కూడా సిద్ధంగా ఉండొర్రి, ఆ టీవీలకు అక్కడ అట్లనే కూర్చోర్రి. ఇక స్టార్ట్ అవుతుంది మన కథ, అందరు కూడా మస్తు మస్తుగా మజా చేసుకోవాలి. సాయన్న షురు చెయ్యి. నువ్వు నా మాట ఇనవేమే సిన్నాదానా, జర నా మాట గనవేమే ఇంటి దానా. మాట ఇనవేమే ఇంటి దానా, నువ్వు నా మాట కనవేమే సిన్నదానా. నా మాట ఇనవేమే ఇంటి దానా, జర నా మాట కనవేమే సిన్నదానా. బాయి కాడ నీళ్ళ కొరకునే పోతే, నిలిసేది బాయి కాడ నీళ్ళు కొరకునే పోతే, పక్కన్న పిల్లనేమో చారి పడబోయిందే. నీలుసేది బాయి కాడ నీళ్ళ కొరకునే పోతే, పక్కన్న సిన్నదేమో చారి పడబోయిందే. పడిపోతున్నదాని చేయబట్టుకున్నానే, పడిపోతున్నదాని చేయబట్టుకున్నానే, చేయబట్టుకున్నగాని చెడిపోయే బుద్ధి లేదే. నా మాట జర నా మాట,
జరా నా మాట వినవేమే సిన్నదానా, జరా నా మాట గనవేమే ఇంటి దానా, నా మాట వినవేమే సిన్నదానా, జరా నా మాట వినవేమే ఓ ఇంటి దానా. బుకింగ్ కాడ టికెట్ తీయబోతే టికెట్ ఇచ్చినోడు పక్కపక్క నంబర్ ఇచ్చే, సినిమా బుకింగ్ కాడ టికెట్ తీయబోతే టికెట్ ఇచ్చినోడు పక్కపక్క నంబర్ ఇచ్చే, పక్కన కూర్చున్న గాని చెడిపోయే బుద్ధి లేదే, పక్కన కూర్చున్న గాని చెడిపోయే బుద్ధి లేదే, పక్కన కూర్చున్న గాని చెడిపోయే బుద్ధి లేదే, నా మాట వినవేమే ఇంటి దానా, జరా నా మాట గనవేమే ఇంటి దానా, నా మాట వినవేమే ఇంటి దానా, జరా నా మాట గనవేమే సిన్నదానా, జరా నా మాట వినవేమే ఇంటి దానా, జరా నా మాట గనవేమే సిన్నదానా, జరా నా మాట వినవేమే ఓ ఇంటి దానా. సాయన్న అదరగొట్టేసినవే పాటనైతే, మరి నా మాట ఇనవా అంటే మరి ఇన్నదా ఇన్లేదా, మరి ఎంత బతిలాడిండు చూసిరు కదా, మస్తు సేపు బతిలాడిండు. మరి ఈ పాట నీకు వాడాలని ఎట్లా అనిపించింది అన్న? ఈ పాట వాడాలంటే ఇక వినాల కదా, ఈయన బతిమిలాడుతుంది ఏం చెప్తాను, ఇక ఇంటలేదు, ఇక ఎంత చెప్పినా ఇంటలేదని ఆయన పాటనే అందుకున్నాడు. ఇక ఇంత మంచి గొంతుతో వాడినాక ఇన్నదా ఇన్లేదా, మరి ఇక నీకే రక, మరి నీ పాట గురించి ఏమంటాడో మా పెద్దన్న దగ్గరికి పోదాం అన్న. గ్రామీణ జానపదాలలో సహజత్వానికే ప్రత్యేకమైనటువంటి పీట దట్టు మనిషి నిజ జీవితంలో ఉండేటువంటి అనేక సమస్యల గురించి విభిన్నమైనటువంటి కోణాలలో తీసుకొస్తున్నాడు సాయి పాటలు, అది నిజంగా హర్షణీయం. సో కథావస్తువు మార్చి మార్చి రకరకాల కోణాలలో మీరు రీసెర్చ్ చేస్తున్నారు సాయి, నిజంగా నీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. గ్రామీణ మానవాళిలో ఉండేటువంటి మనస్తత్వ చిత్రణ, ఇంటింటి రామాయణం ఇది, అవునా కదా? మౌడు కొంచెం అందంగా ఉంటే ఎక్కడైనా కానీ అగో ఆయనతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఈయనతో ఎందుకు మాట్లాడుతున్నావు, అటెందుకు పోయినావు, ఇటెందుకు పోయినావు, అంటే మొగోళ్ళకు కూడా ఇట్లాంటి కష్టాలు ఉంటాయన్న విషయం జానపద బాణిలో చక్కగా చెప్పావు. ధన్యవాదాలు అన్న. ఇప్పుడు రెండో పెప్పు ఉన్నాడు కదా మరి అన్న వెంకటన్న, మరి వాళ్ళు అయితే అదర కొట్టిర్రే. ఇప్పుడు నువ్వే పాట పట్టుకొస్తున్నావు మరి తెలివాలి కదా. మేము రాయలసీమ జానపదం, ప్రాచీన జానపదం. రాయలసీమ నుంచి వచ్చిర్రు అమ్మా అన్న, నువ్వు రాయలసీమ నుంచి వచ్చినావు, మరి రాయలసీమ పల్లె పాటలన్నీ పట్టుకొని వచ్చినావు కదా. నేను చూస్తుంటే మన శ్రీకృష్ణదేవరాయల లెక్కనే ఉన్నావు, మరి గంట మంచిగా ఉన్నావు చూడనీకైతే, మరి ఎసొంటి పాటలు పట్టుకొచ్చినావు మా వాళ్ళందరికీ కూడా రాయలసీమ పల్లె పాటలు ఎట్లుంటో తెలియజేయడానికి మన వెంకటరావన్న వచ్చేసిండు. అబ్బా అన్న వచ్చేసిండిగా అన్న, ఎప్పుడెప్పుడు వాడతావు అన్నట్టుంది. కాకపోతే ముందుగా నువ్వేం నుంచి వచ్చినావు, నీదే ఊరు, నువ్వేం పాటలు పట్టుకొచ్చినావో ఒక్కసారి మా ప్రేక్షకులకు చెప్పాలి మరి. నా పేరు ఎడ్ల వెంకట్రావు, మాది అనంతపురం జిల్లా నుండి రావడం జరిగింది. గ్రామీణ జానపదాల్లో భాగంగా మా ప్రాంతంలో పాటలు అవి దాదాపుగా రాష్ట్రమంతా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పాటలే. అయితే ఒక వ్యవసాయ చేసే కార్యక్రమంలో ఆమెను కూలికి పిలుస్తూ ఏ విధంగా పిలుస్తున్నాడు అనేది ఈ జానపదం. మంచి పాట అయితే పట్టుకొచ్చిండు, అది ఎట్లుంటుందో మరి పాట వాడితేనే మన అందరికీ కూడా వినిపిస్తుంది కాబట్టి అన్న షురు జైగ మన హావా. చిలకల బావి, చిలకల బావి, చింతమాను మళ్ళోకి పోతుంది వస్తావే మే రంగమ్మ, పరికోతకు వస్తావే మే రంగమ్మ. చిలకల బావి చింతమాను మళ్ళోకి పోతుంది వస్తావే మే రంగమ్మ, పరికోతకు వస్తావే మే రంగమ్మ.
కోతకి ఎవరికి చెప్పొద్దు, నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు. కోతకి ఎవరికి చెప్పొద్దు, నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు. ఏమిస్తావని అడగొద్దు ఇలా, నువ్వేమిస్తావని అడగొద్దు, నేనిచ్చేదెవరికి చెప్పొద్దు. చిలకల బావి అరే, చిలకల బావి, చిలకల బావి చింతామాను మళ్ళోకి, పోతుంది వస్తావేమే రంగమ్మా, వరి కోతకు వస్తావేమే రంగమ్మా. కోత బాగా జరిగింది, ఇంకా బారెడు పొద్దుంది. కోత బాగా జరిగింది, ఇంకా బారెడు పొద్దుంది. దొండా పండు వయసుంది ఇలా, దొండా పండు వయసుంది, నువ్వు అంటే నాదేముంది. చిలకల బావి అరే, చిలకల బావి, చిలకల బావి చింతామాను మళ్ళోకి, కోతుంది వస్తావేమే రంగమ్మా, వరి కోతకు వస్తావేమే రంగమ్మా, వరి కోతకు వస్తావేమే రంగమ్మా, వరి కోతకు వస్తావేమే రంగమ్మా. చూసిరా మరి ఆ వరి కోత ఏందో, ఆ అచ్చుడు ఏందో, ఆ పోవుడు ఏందో, ఇక నువ్వు గినిసాల రా అంటే రాదా? మీ రంగం ఏదో నేనైతే వచ్చిన నీ దగ్గరికి నీ పాట చూసి పిలిచాలి కదా, గట్లుంటది. పాటను అయితే అదర కొట్టేసిండు. నువ్వు ఆడతా అంట మా వాళ్ళు అయితే, ఏ టీం వాళ్ళు అయితే మస్తు డ్యాన్స్ అయితే మస్తు చేసిరంటే మీకు బాగా నచ్చింది అన్నట్టే. కాకపోతే ఆడ మా పెద్ద మనిషి ఉన్నాడు, మా పాటల మహారాజు అన్న. మరి అన్న పాట ఎట్లుందే? చాలా బాగుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఆ తెలంగాణ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలుగు పల్లెలలో ఆయా పల్లెలలో ఆయా యాస భాషలు ఉంటాయి. ఆ యాసలో ఆ యాసతో కూడుకున్నటువంటి పాట ప్రత్యేకమైనటువంటి బాణిలో ఉంది, వ్యవసాయ పాట. ఏమిస్తావని అడగొద్దు, ఇచ్చేదెవరికి చెప్పొద్దు. ఎంత లౌక్యంగా అడిగినారండి మీరు. ఒక సరసమైనటువంటి భావనతో, తర్వాత నిగూఢమైనటువంటి నర్మగర్భమైనటువంటి మీ ఎక్స్ప్రెషన్తో చాలా బాగా సాగింది పాట. అద్భుతం, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు సార్. మస్తు మస్తుగా వాడినవన్నా, ఇట్లనే ఇంకా మస్తు పాటలు వాడాలి. మరి మా జుంగలు ఎట్లా వాడతారు, ఏ జుంగ అత్తది, ఏం పాట పట్టుకత్తది, మీ అందరు కూడా తెలియాలి కదా. ఓ పెద్ద మనిషి చెప్పాలక్క, ఉన్నారు కదా మీ వాళ్ళు, జోర్దార్ ఉన్నారంటావు. మరి మంచిగా వాడినావు నువ్వైతే, నువ్వెట్లా వాడినావు? మీ జుంగలు కూడా గట్లనే వాడతారని మాకు తెలుసు, కానీ అక్కడ కూసున్నారు కదా టీవీల ముందు అక్కలు అన్నలు తమ్ముళ్ళు వాళ్ళందరూ తెలియాలంటే మరి ఏ జుంగని పంపుతున్నావు? రాంబాయిని పంపిస్తున్నా. రాంబాయి కోడి పాటతో ఇప్పుడు రాంబాయిని పంపిస్తున్నా. ఒక్కరికో కోడి పాటతోని అక్క అదరగొట్టడానికి సిద్ధంగా ఉంది. మరి రాంబాయి అక్క ఇంకా ఊసుంటే ఎట్లా, ఇక లేవ రాదు. అమ్మమ్మ రాంభాయ్ అక్క పేరైతే జోరుదారు ఉంది. పేరైతే అన్న రాంభాయ్ అట, చూసినావా? మరి అక్క ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? నిజామాబాద్ నుంచి వచ్చినా. నిజామాబాద్ నుంచి వచ్చినావు, పాట చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావా? అవును. ఏం పాట పట్టుకొచ్చినావు ఇవాళ మాకోసం? నల్ల కోడికి పిల్లలందమా అనే పాట తీసుకొచ్చిన. నల్ల కోడికి పిల్లలందమా, ఆగో పాట భలే ఉంది, ఇంటనే ఎప్పుడెప్పుడు ఇందమ్మా మొత్తం పాట అనిపిస్తుంది నాకు. మరి అక్క మస్తుగా వాడాలి, చూసినావు కదా పెబ్బలు అదరగొట్టిరు, మరి జుంగలు తగ్గేదేలే. ఓకే, మస్తు మస్తుగా వాడాలి. ఇకేంది ఇక షురూ చేయి మరి కథ. నల్ల కోడికి పిల్లలందం నేమలికే సారలందా ముందటి నాగాలి
రాంబయ్యక్క అదర కొట్టేసింది పాటనైతే. నిజంగా పాడేది చాలా అర్థం ఉంది. ఎంత అర్థం ఉందంటే ఇక అలా ఎంత అర్థం ఉంది ఎట్లుంటుంది అనేది ఇక మా పెద్ద మనిషి కూర్చున్నాడు కాబట్టి మా అన్ననే చెప్తాడు. అన్న, మరి ఆడదానికి ఎడమ చేతి గాజులే అందమని ఎంతో మంచిగా చక్కగా ఉంది. ఇంక ఇది కాక ఇంకా మస్తు విషయాలు చెప్పింది అక్క పాటలా. మరి ఒక్కసారి అక్క పాట ఎట్లుందో చెప్పాలా. జానపద సంగీతంలో సంవాదాలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎక్కడైనా ఈ కాలంలో వదిన మరదులు మాట్లాడుకోవడమే తక్కువ. వదిన మరదికి ఏ అట్లెందుకు చేస్తున్నావా నువ్వు ఇట్లా చేయొద్దు బాగుండాలి అని చెప్తే వినే కాలం లేదు ఇప్పుడు. ఆనాటి కాలంలో ఒక వదినమ్మ మరదికి జీవన చక్రాన్ని జీవన వైచిత్రాన్ని మనం ఎలా ఉండాలి ఎలా బతకాలి ఒక అమ్మాయి ఎంత చక్కగా సంప్రదాయంగా ఉండాలి పొలంలో ఆ పని చేసుకొని రాబోయని చెప్పడం కూడా ఆ పాటలో ఎంత మృదుమధురంగా ఉందంటే చాలా సహజమైనటువంటి పదజాలంతో చాలా లలితంగా ఉంది. వదినమ్మ ఎంత ప్రేమగా చెప్పే ఒక ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. వెంకటన్న చెప్పండి అక్క. ఆడ చూసినావా ఎట్లా వాడిరు కదా. ఇప్పుడు నువ్వే వాళ్ళని పంపిస్తానో ఏ జుంగని పంపుతానో? కృష్ణవేణి. కృష్ణవేణి, ఇక కృష్ణవేణి సిద్ధంగా ఉంది. మరి కానీ ఇంకెందుకు ఆలస్యం అక్క? పేరైతే మంచిగా ఉంది. నువ్వెంత అందంగా ఉన్నావు, పేరు కూడా అంతే అందంగా ఉంది. మరి నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు? నేను అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి. అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అవ్వో గంత దూరం నుంచి వచ్చింది ఇవాళ మన ఆటా పాటల మీకోసం మంచి పాటలు తీసుకొచ్చింది. మరి ఏం పాట ఎట్లుంటుందో తెలుసుకోవాలంటే మరి ఏం పాట పట్టుకొచ్చినావు? జమ్మల దిన్నె జొన్న కంకి పాట. జొన్న కంకి పాట, కంకులు అంటే అందరికి ఇష్టమే కదా. మరి ఏం కంకు ఎట్లుంటుందో చూద్దామంటే పాట వినాల్సిందే అక్క. మస్తుగా వాడాలి, అందరు మనసులు దోసుకోవాలి. ఇప్పుడు నువ్వైతే జమ్మల దిన్నే జొన్న కంకి సింగనమాల సద్ద కంకి రుద్రంపేట వనములోన రుద్రంపేట వనములోన రుద్ది రుద్ది తినేటప్పుడు కమ్మగా బల కమ్మగా చల్ కమ్మగా ఉంటదిరా ఓ పిల్లడా రుచిగా ఉంటదిరా అరరర పోతానంటవురా ఓ పిల్లడా పోనిచ్చేనురా జమ్మల దిన్నే జొన్న కంకి సింగనమాల సద్ద కంకి జమ్మల దిన్నే జొన్న కంకి సింగనమాల సద్ద కంకి రుద్రంపేట వనములోన రుద్రంపేట వనములోన రుద్ది రుద్ది తినేటప్పుడు కమ్మగా బల కమ్మగా చల్ కమ్మగా ఉంటదిరా ఓ పిల్లడా రుచిగా ఉంటదిరా అరరర పోతానంటవురా ఓ పిల్లడా పోనిచ్చేనురా. కొబ్బరి ఆదోని పచ్చి బెల్లం బల్లారి పచ్చి కొబ్బరి ఆదోని పచ్చి బెల్లం తిప్పగిరి కొండ మీద తిప్పగిరి కొండ మీద తిప్పి తిప్పి తినేటప్పుడు కమ్మగా బల కమ్మగా చల్ కమ్మగా ఉంటదిరా ఓ పిల్లడా రుచిగా ఉంటదిరా అరరర పోతానంటవురా ఓ పిల్లడా పోనిచ్చేనురా జమ్మల తిన్నే జొన్న కంచి బల కమ్మగా చల్ కమ్మగా ఉంటదిరా.
అక్క నువ్వు ఆడతా అంటే అసలు పాట ఏందో కానీ నాకైతే మా స్థూరీలు అత్తన్నాయి. ఎన్ని ఎప్పింది అసలు, ఎన్నెన్నో వచ్చినాయి అన్ని. కంకులట, కొబ్బరట, ఇంకా మస్తు మస్తు చెప్పినావు నాకు అవన్నీ. ఎందుకంటే నేను కంకులు కానీ ఆగిపోయినా, ఎందుకంటే నాకు కంకులు అంటే బాగా ఇష్టం. పప్పు అన్నం, పప్పు అన్నము మొత్తం కలుపుకొని తినుడు. అబ్బాయి ఎంత మస్తు మస్తుగా వాడినావు అక్క, నాకైతే నోరు ఉరుతుంది, మీకు కూడా నోరు ఉరుతుంది కదా. కానీ ఫస్ట్ మా అందరికన్నా పెద్ద మనిషి ఉన్నాడు, ఫస్ట్ ఆ పెద్ద మనిషి తింటేనే మనకి పెడతాడు అన్నట్టు. మరి అన్న, పెద్ద అన్న చెప్పే. ఇంకేంది కలిపెట్టమన్నావు కదా, మనం రాయలసీమ వెళ్ళిపోదాం. పోవుడయ్యల్లా. ఏం పేరమ్మ నీ పేరు? కృష్ణవేణి సార్. కృష్ణవేణి, నువ్వు ఏ రొట్టె తిను, ఏ పప్పు తిను, ఎక్కడైనా పొలం గట్టుకు తినే ఆ రుచే వేరు, అవునా కదా? అలాంటి రుచులన్నీ, రాయలసీమ రుచులన్నీ ఈరోజు మనకి ఈ పాటలో చూపించిండ్రు. తర్వాత మంచి తేనె పోసినటువంటి గల్లంతో వినిపించడం, ఒక ఆ మూడో లైన్లో కొంచెం అక్కడ పైకి ఒక గట్టు ఎక్కేటప్పుడు కొంచెం దమ్ము తీసుకున్నాం, కానీ నో ప్రాబ్లం. ఆ జొన్నకంకి మంచిగా తినిపించను, అవునా? సంతోషం, చాలా సంతోషం, ఆల్ ది బెస్ట్. మరి సూషిరు కదా ఓ పెబ్బ సాయన్న, కమ్మగా తినిపించింది పాట, కమ్మగా తినిపించింది కదా, మస్తు కమ్మగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇంకో జుంగుంది కదా, మరి ఏ జుంగని పంపుతావు ఇప్పుడు? మమతా జుంగని పంపుతున్నా. మమతా జుంగ మంచిగా ఉంటుంది ఇప్పుడు, చూస్తానే తెలుస్తుంది. కమ్మగా ఉన్నదా, ఇది మంచిగా ఉంటుంది. ఇది మంచిగా ఉంటుందా, పాట మంచిగా ఉంటుందా, అమ్మాయి కూడా మంచిగానే ఉంది, అట్లా అంటావు? ముద్దుగుంది, బొద్దుగుంది, అందంగా ఉంది, తెల్లగుంది, ఇక నేను చెప్ప పాట ఉంటే మీ అందరికి కూడా మనసులు దోసుకుంటాయి అన్నట్టు. రావాలి మమత. మమత ఏ నుంచి వచ్చినావు? నిజామాబాద్ నుంచి వచ్చినాక. నిజామాబాద్ ముద్దు బిడ్డ వచ్చింది. ఏం పాట పట్టుకొని వచ్చినావు నువ్వు? మాట మనసు దోసుకునే పాటతో వచ్చినాక. మాట మనసు దోసుకునే పాటనా, అంటే ఇది పాట పేరా, లేకపోతే నువ్వు చెప్పిన ముచ్చట్న? పాట పేరే కదా. అవునక్క. మాట మనసు దోసుకుంటుందట, ఏమో మరి ఇప్పుడు ఈ పాట మన మనసులు దోసుకుంటుంది కావచ్చు. మరి మమత చూసినావు కదా ఎట్లా పోటీ పోటీ నడుస్తుంది, మంచిగా వాడు, మస్తుగా వాడు. అక్కడ మా పెద్ద మనిషి చూస్తూనే ఉన్నాడు, మంచిగా వాడాలి. సిన్నోడా సేనికి ఓదం, మామా బంగారు మామా, మామా సంద మామా, మామా బంగారు మామా, మామా సంద మామా. ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన. ఏలో ఎన్ని ఏళ్ళు అని కూడా చాలా అద్భుతంగా వాడినావు అసలు మమత. నిజంగా ఇందాక చూస్తే ఏ పాట తీస్తుందో, ఎట్లుంటుందో పాట, అందరు వినాలి వినాలి అనుకున్నాం. ఇన్నాకనైతే దిల్ ఖుష్ అయిపోయింది మొత్తం. అన్న, పెద్దన్న,
మమత దాదాపు ఒక 30 సంవత్సరాల కిందటి పాట ఇది. ఇది వెల్ నోన్ సాంగ్, చాలామందికి తెలుసు. ఆనాటి కాలంలో డి సారంగపాణి గారి ఆణిముత్యాలలో మరొక ముత్యం లాంటి పాట ఈ పాట. మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు. నీ గాత్రం కూడా చాలా బాగుంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అమత, నువ్వెంత ముద్దుగున్నావు, పాట కూడా అంతే ముద్దుగుంది. గిట్లానే ఇంకా మస్తు పాటలు పాడాలి, చూద్దాం మరి. జుంగలైతే మంచి జుంగల్ని పట్టుకొని వచ్చినావు, గట్టి పోటీ ఇస్తాను. నువ్వైతే అవ్వో సిలక నవ్వు ఎట్లనవుతాండి చూడు, అయిపోయింది కదా మీ పని అనుకుంటారు కదా. ఉన్నది ఉన్నది కదా, తెలుసు కదా. మరి ఇక్కడ ఈ జుంగ ఎట్లొస్తుందో, ఏం పాట పట్టుకొస్తుందో చూద్దామా. చూద్దాం. వెంకటన్న అక్క, మరి ఇవరాక అయితే ఒక జుంగను పంపించినావు, అదర కొట్టేసింది. మరి ఇప్పుడు ఏ జుంగ అత్తుంది? మధుశేఖర్. మధుశేఖర్ ఇద్దరా ఒకలా? ఒక్కరే. ఒక్కరే రే. మధుశేఖర్ ఏం అచ్చటోళ్ళు అందరూ రెండు రెండు పేర్లు పెట్టుకొని అత్తుర్రు. పాటలు కూడా గట్టనే ఉంటాయి మరి నాకు తెలుసు. మధుశేఖర్ తమ్ముడు, ఏడికెళ్ళి వచ్చినావు, ఏ జిల్లాకి వెళ్ళి వచ్చినావు, ఏ ఊరు మనది? మాది నంద్యాల జిల్లా. నంద్యాల జిల్లా. ఏ ఊరు? పలుకూరుక. మరి ఏం పాట పట్టుకొచ్చినావు? మరదల పిల్ల అనే సాంగ్. మరదల పిల్ల. మరి మరదల్ని పిలుస్తానవా? పిలుస్తా. పిలుస్తా. మరి మరదల అత్తదో రాదో చూద్దాం. తమ్ముడు చూరు కానీ నీ మరదల పిల్ల రావాలి కానీ వాడితే. మరదల పిల్ల, ఓ మరదల పిల్ల, ఓ ముచ్చుర ఓ మరదల పిల్ల, చల్ మరదల పిల్ల, ఓ మరదల పిల్ల, ఓ ముచ్చుర ఓ మరదల పిల్ల. అందమైన చల్ అందమైన దానవనే మరదల పిల్ల, అందమైన దానవనే మరదల పిల్ల, నీ చూపుకే మతి తప్పిపోయిన పిల్ల. మరదల పిల్ల, ఓ మరదల పిల్ల, ఓ ముద్దుల ఓ మరదల పిల్ల, మరదల పిల్ల, ఓ మరదల పిల్ల, ఓ ముద్దుల ఓ మరదల పిల్ల. చల్ చిలుకు చీర కట్టుకొని వస్తుంటే నాకు మనసు చల్లు మన్నాదే మరదల పిల్ల. చిలుకు చీర కట్టుకొని వస్తుంటే నాకు మనసు చల్లు మన్నాదే మరదల పిల్ల. మరదల పిల్ల, ఓ మరదల పిల్ల, ఓ ముద్దుల ఓ మరదల పిల్ల, చల్ మరదల పిల్ల, ఓ మరదల పిల్ల, ఓ ముద్దుల ఓ మరదల పిల్ల. ఒకసారి మరదల పిల్ల, ఏడాది ఒకసారి మరదల పిల్ల, మనము మద్దిలేటి స్వామికి పోదమే పిల్ల. ఏడాది ఒకసారి మరదల పిల్ల, మనము మద్దిలేటి స్వామికి పోదమే పిల్ల. మరదల పిల్ల, ఓ మరదల పిల్ల, ఓ ముచ్చుల ఓ మరదల పిల్ల, చల్ మరదల పిల్ల, ఓ మరదల పిల్ల, ఓ ముచ్చుల ఓ మరదల పిల్ల, ఓ ముచ్చుల ఓ మరదల పిల్ల, ఓ ముచ్చుల ఓ మరదల పిల్ల. చెప్పన్నా నేను. చెప్పక్క. చెప్పన్నా? ఇక నేను చెప్పాయిగ, ఎందుకంటే నువ్వు గట్ల వాడినావు. తమ్ముడైతే మస్తు గమ్మత్ గమ్మత్గా, కాదు నీ మరదల గీడుందా, గాడుందా, గాడుందా మొత్తం ఊహించుకుంటా వాడుతున్నావు కదా, కళ్ళ కనబడుతుందా? ఈడనైతే మస్తు సేపు కూర్చుంది మరదలు అయితే కదా. నీ మరదలు అత్తదో రాదో కానీ ఫస్ట్ అయితే పాట ఎట్లా వచ్చిందో ఒక్కసారి అన్నను అడుగుదాం. మా పాటల పుట్ట మా అన్న. అన్న చెప్పే. మధు సార్ చెప్పండి సార్. ఈ పాట ఎవరు రాశారు? నేనే రాశాను సార్. ఒక మరదల గురించి రాసేంత వరకు బాగుంది. ఓకే సార్.
అయితే మనకు గ్రామీణ ప్రాంతాలలో చేసేటువంటి పని పాటలు, ఓకే సార్, ఉత్సవాల పాటలు, ఇప్పుడు మీ రాయలసీమ, ఓకే సార్, అవునా, సరే, రాయలసీమలో కోలాటం పాటలు, చెక్కభజన పాటలు, దంపుడు పాటలు, ఇసురాయి పాటలు, కపిల పాటలు, ఇలా అనేక రకాలు ఉంటాయి. అట్లాంటివి సేకరించుకొని ఆ బాణీలలో పాడితే ఇంకా బాగుంటుంది. ఓకే సార్. ఇద్దరు పెబ్బలు ఇద్దరు జుంగల్ని పట్టుకొని వచ్చారు. మరి మంచిగా ఒక్కొక్క జుంగ ఒక్కొక్క పాట పాడిరు. మరి మొదటి ఉద్ది అయితే అయిపోయిందన్న. మరి ఇప్పుడు రెండో ఉద్ది షురు చేద్దాం. మరి రెండో ఉద్ది షురు చేద్దాం. షురూ చేద్దాం. మరి ముందుగా సాయి అన్న, నువ్వు జుంగల్ని పట్టుకొని వచ్చినావు. మరి ఇందాకనైతే మస్తు మస్తుగా పాడిరు. మరి ఇప్పుడు ఇంకా మంచి పాటలతోని పోటీ గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటుంది. ఆనాటి పాట మళ్ళొకసారి మా రాంబాయి. మళ్ళా రాంబాయి అప్పుడే అదరగొట్టింది. రాంబాయ్ అక్క అత్తంది ఇక మా అక్క చిన్నగా ఉండదు కానీ ఎర్రిక మొదలు పెట్టాలి అప్పుడు. అక్క మస్తు వాడాలి. ఇందాక ఎట్లయితే వాడినావో దానికన్నా ఇంకా మించి వాడాలి. సరే కానీ మరి మా రాంబాయ్ అక్క సిద్ధంగా ఉంది. సుందారి మదనా సుందారి అంటూ మా మదిలను అన్నీ కూడా నువ్వు గెలిచేసుకున్నావు, మస్తుగా వాడినావు. మరి మా పెద్దన్న అన్న అక్క పాట ఎట్లుంది? ఇది చాలా పాత పాట. మదనా సుందారి మదనా సుందారి అనేటువంటి ఆ ఒక పదాన్ని దాదాపు ఒక 40-50 సంవత్సరాల నుండి చాలామంది పదప్రయోగాలలో ఉపయోగించారు. ఈ మదనా సుందారి కలుపులల్లో ఉంది, మదనా సుందారి ఈ ప్రాసతో దంచుడిలో ఉంది, ఈ మదనా సుందారి పాటలో నాట్లల్లో ఉంది. కాలక్రమేణా మనకి మదనా సుందారి అనేటువంటి పదంలో ఉద్యమాన్ని మోసుకొచ్చింది పాట. పదాన్ని ప్రాసగా ఉపయోగించి ఒక 100 పాటలు ఉన్నాయి జానపద సంగీతంలో. అలాంటి మంచి సాంగ్ ఎన్నుకున్నావు. నీ గాత్రం కూడా చాలా బాగుంది. నీ కట్టు బొట్టు చాలా బాగుంది. వెరీ గుడ్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. మన సంగతి ఏంది? మన జుంగ సిద్ధంగా ఉందా? సిద్ధంగా ఉందక్క. మరి పంపుతావా? ఖచ్చితంగా. ఎవరు వస్తారు? కృష్ణవేణి. కృష్ణవేణి. అమ్మో కృష్ణవేణి అప్పుడే అదరగొట్టింది, ఇప్పుడు ఇంకా మొత్తం గుండెలు జల్జల్ అంటాయి కావచ్చు.
ఏం పాట పట్టుకొచ్చినావు మళ్ళా? నేనెట్ట తిందమ్మా సంగటి. నేనెట్ట తిందమ్మా సంగటి. అబ్బో మొత్తం తినే పాటలే ఉన్నాయి కదా ఇవాళ మొత్తం. అప్పుడేమో ఒక అంకుల్ అన్నది, పప్పు అన్నది, అన్నం అన్నది, ఇదన్నది అదన్నది, మొత్తం ఒక ఊరి లూరి పిచ్చి ఆయనతో వేయింది. ఒకటి ఇంతవరకు కూడా పెట్టలే మనకి. అంటే ఇప్పుడు రాయలసీమ పంటల గురించి అప్పుడు చెప్పింది కదా, ఇప్పుడు వండుకొచ్చింది ఏమో. ఇప్పుడు వండుకొచ్చింది అబ్బా, వండుకొచ్చినావు. ఇప్పుడు ఈ పాట అయిపోయినాక పెట్టకపోతే చూడు మరి, ఈ పాట ఇందామనే చూస్తాను. ఇక నేను పోతా, నువ్వు వాడు సరేనా? కానీ ఇక నేనెట్ట దిందమ్మ సంగటి, ముసలో నీకెట్ట పెడదు సంగటి. నేనెట్ట దిందమ్మ సంగటి, ముసలో నీకెట్ట పెడదు సంగటి. పైనొక్క కాలేసి కిందొక్క కాలేసి, పైనొక్క కాలేసి కిందొక్క కాలేసి, పంగాల కట్టేసి పాకంగా కెలికితి సంగటి. బల్లే పాకంగా కెలికితి సంగటి, పాకంగా కెలికితి సంగటి, బల్లే పాకంగా కెలికితి సంగటి. నేనెట్ట దిందమ్మ సంగటి, ముసలో నీకెట్ట పెడదు సంగటి. నేనెట్ట దిందమ్మ సంగటి, ముసలో నీకెట్ట పెడదు సంగటి. పగలంతా పని చేస్తే పావు బియ్యం రావు, సత్త పిండి పోసి ముద్ద చేద్దామంటే అత్తాడు పిండేస్తే అనుకనుకు అయిపోయే. ఎక్కువ వేద్దామంటే ఇంట్లో భత్యం లేదు, ఎక్కువ వేద్దామంటే ఇంట్లో భత్యం లేదు. ఆరబోసి దాన్ని ఎట్లా గెలికిందాను. నేనెట్ట అమ్మ, నేనెట్ట అమ్మ, నేనెట్ట దిందమ్మ సంగటి, ముసలో నీగెట్ట పెడదు సంగటి. నేనెట్ట దిందమ్మ సంగటి, ముసలో నీగెట్ట పెడదు సంగటి. నేను మంచాన పండేసి కూలీ నాలి చేసి కూడుండి పెడతాను. ఉద్యముతో నేను ముద్ద తినమంటే చెబితేను వినకుండా సారా తాగొచ్చి, చెబితేను వినకుండా సారా తాగొచ్చి కూర సరిలేదని కుమ్మి పోయినాడమ్మ. నేనెట్ట అమ్మ, నేనెట్ట అమ్మ, నేనెట్ట దిందమ్మ సంగటి, ముసలో నీగెట్ట పెడదు సంగటి. నేనెట్ట దిందమ్మ సంగటి, ముసలో నీగెట్ట పెడదు సంగటి. పైనొక్క కాలేసి కిందొక్క కాలేసి, పైనొక్క కాలేసి కిందొక్క కాలేసి, పంగాల కట్టేసి పాకంగా కెలికితి సంగటి, బల్లే పాకంగా కెలికితి సంగటి, పాకంగా కెలికితి సంగటి, బల్లే పాకంగా కెలికితి సంగటి. నేనెట్ట దిందమ్మ సంగటి, ముసలో నీగెట్ట పెడదు సంగటి, ముసలో నీగెట్ట పెడదు సంగటి, ముసలో నీగెట్ట పెడదు సంగటి, ముసలో నీగెట్ట పెడదు సంగటి. అవ్వా చూసిరా ఎన్ని తిప్పలు పడ్డది. అవ్వో కింద మీద పడి అటో ఇటో, ఆయనతో ఒక బుకెట్ బువ్వ పెడితే ఆయనతో అచ్చి గిప్ప గిప్ప దాన్ని తాగచ్చి. అవ్వో గిసొండి మొగుడు ఉన్నాడట మరి. అబ్బ పాట రూపకంలో ఎంత మామూలు, ఈ పాట వింటుంటే అందరు ఆడోళ్ళకి మనసుకు దాకినట్టుంది. ఎందుకంటే సంసారం అంటే అంటారు కదా ఒక చదరంగం అని, మరి సంసారంలో ఆలుమగల నొల్లీలు ఉంటాయి, ముచ్చట్లు ఉన్నాయి, గుదుకునుడు ఉంటాయి, తనుకునుడు ఉంటుంది. ఏమంటావన్నా? అంతే కదక్క. మరి ఎంత సూపర్ గా వాడిందో మీరు, ఎట్లుందో మీరు, నచ్చిర్రా మెచ్చిర్రా ఒక్కసారి చెప్తే మరి ముచ్చట. మెచ్చడానికి మెచ్చకపోవడానికి అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే రాయలసీమలో ఉండేటువంటి ఆహార పదార్థాల మీద పడ్డదల నజర్. అవునా? ముందుగా పంటల గురించి చెప్పింది, ఇప్పుడు వంట గురించి చెప్పింది. ఆ రాయలసీమ పదజాలంతో ఆన అక్కడ ఉండేటువంటి మనుషుల మనస్తత్వ చిత్రణ మోసుకొచ్చింది ఈ పాట. అట్లనే ఆమె ప్రేమ భావాన్ని కూడా చూపించింది. మా ముసలోన్ కోసం నేను ఇంత కష్టపడి నేను చేసిన, లాస్ట్కు గుజ్జి గుజ్జి సంతడన్నాను అని చెప్పి అక్కడ జీవన చిత్రాన్ని కూడా ఈ పాట లోపల మోసుకొచ్చి చెప్పి చూపించింది. మనసుకు నిండా ఆనందాన్ని నింపి నీళ్లు ఊరింపజేసిన పాటని. వెరీ గుడ్, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్, మంచి భవిష్యత్ ఉంది నీకు. ధన్యవాదాలు. ఫ్యూచర్ లో మంచి పెద్ద సింగర్ అవుతావు నువ్వు. థాంక్ యూ సార్. సాయన్న అక్క, మరి ఇప్పుడు ఇంకొక జుంగు ఉంది కదా, ఉన్నది ఏత్తవా చివరి బాణం ఇట్లా? వాళ్ళ సంఘటన తెలుసుకున్నారు కదా, అవు
మేము సన్నమామని తలుచుకుంటుంది మరి సన్నమామని చక్కగా మంచిగా తలుచుకుంటుంది ఇప్పుడు మమ్మ తస్తున్నది మమ్మ తత్తంది ఇక ఎట్లా వాడుతుందో చూద్దాం మరి మమత రావాలా మంచి పాట పట్టుకొని వచ్చినావు మాకోసం అయితే అద్భుతంగా ఉంది మస్తుగా వాడినావు మరి ఈ సందమామ గురించి ఈ సందమామ వాడిన ఆ సందమామ పాట గురించి అక్కడ కూర్చున్న మా చంద్రుడు ఏమంటాడో చూద్దాం అన్న పెద్ద మనిషి మా పాటల అన్న మా రారాజు అక్కడ సందమామనే వాడింది పాట అయితే ఇంటింట్లో ప్రతి ఇంట్లో ఉండేటువంటి ఏ ఇల్లాలికైనా ఒక బాధని పంచుకోవాలి అంటే ఎవరూ లేనప్పుడు దొరికేది ఒకటే ఒకటి చందమామ. చందమామంతో స్నేహం చేసి ఆ విరహాన్ని పంచుకునేటువంటి ఆ అనుభూతి వేరు. అది పల్లెపాటల్లో స్పష్టంగా ఉంది. ఒక ఇల్లాలు పాడుకునేటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వ చిత్రణ ఈ పాటలో ఉంది. చాలా బాగుంది. నువ్వు చందమామలాగానే ఉన్నావు. ఒక చందమామ ఇంకో చందమామతో చెలిమి చేసినట్టుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అన్నా చెప్పండి. మీ పాటలకైతే ఇప్పుడు నేను వంక పెట్టేదే లేదు, ఎందుకంటే అసలు రాయలసీమ పల్లె పాటలు ఎట్లుంటాయో మొత్తం ముందటేసి చూపించిన ఇవ్వర్రాక. మరి ఇప్పుడు ఏ జుంగను పంపుతున్నావు? మధుశేఖర్. మధుశేఖర్ ఏ తమ్ముడు, మరదలతో సోపత అయిపోయింది అయ్యగా. మరి మరదలు కోసేపు పక్కకు పెట్టి అత్తవా రావా? అత్తవా రా మరి. ఇప్పుడేం పాట పట్టుకొచ్చినావు మళ్ళా? రేనాటి చిన్నదాన్ అనే సాంగ్. మళ్ళా చిన్నదేనట, అప్పుడు అంటే మరదలు అయిపోయింది, ఇప్పుడు చిన్నదట. రేనాటి చల్ రేనాటి చిన్నదాన ఒలలనా రేగి పండుచాయ దాన, రేనాటి చిన్నదాన ఒలలనా రేగి పండుచాయ దాన, నీ రేగి పండు నీ రేగి పండు నీ రేగి పండు చాయ మీద వాలింది మనసు రవేణ ముద్దుకుమ్మ, నీ రేగి పండు చాయ మీద వాలింది మనసు రవేణ ముద్దుకుమ్మ, లల్లా 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 లల్లా
నమ్మడి హరే సే నమ్మడి చల్ సే నమ్మడి పోయేదానా ఒలల్ల నా సేవీరవికదానా సే నమ్మడి పోయేదానా ఒలల్ల నా సేవీరవికదానా నీ సేవీల నీ సేవీల నీ సేవీల రవిక మీద పాలింది మనసు రవే నమ్ముదు గుమ్మ నీ సేవీరవిక మీద పాలింది మనసు రవే నమ్ముదు గుమ్మ అమ్మ తమ్ముడు అబ్బో నీలో పాటనే కాదు మంచి ఒక డాన్సర్ కూడా ఉన్నాడు. ఎట్లా ఇక అసలు అవుతుందా కాలేమన్నా? ఎంత మస్తు ఆడినావో అంత చక్కగా డాన్స్ కూడా చేస్తానో అబ్బా ఏం పాడినో తమ్ముడు. అందరిని ఒక్కసారి స్టేజ్ అదిరిపోయింది నీ పాటకి. ఇక పెద్దన్న తమ్ముడే ఆగుతూనే లేడు కదా నేను ఊకే ఇట్లా 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 మొత్తం జమ్మికులు ఇస్తాడు. రాజన్న కోడలు రంకలేసినట్టు ఉన్నది. మరి పాట ఎట్లుందో జర చెప్పారు. మీరు ఎంచుకున్న పాట ఇది కూడా ఎవరు రాసిరు నాన్న? సార్ ఇది జానపదం సార్, మా గురువు గారు వాడతాను సార్ చెక్క భజనలు. చెక్క భజన రాయలసీమ చెక్క భజన సార్. మా గురువు వాడుతున్నారు సార్ పాట. ఎవరు మీ గురువు? శివయ్య సార్, పతినగరం శివయ్య. ఆహా శివయ్య గారు ప్రజానాటక మండలి కూడా చేసిన. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ బ్రహ్మంగారి మఠంలో భజన పుల్లయ్య గారు అందరూ చెక్క భజన గురువులు, మంచి మంచి గురువులు ఉన్నారు రాయలసీమలో. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ మీరు పాట సెలెక్షన్ చాలా బాగుంది సార్. ఒక చరణం రెండవ చరణంలో మీరు ఎత్తుకునేటువంటి ఒక రిధమ్ కొంచెం ఒక ఒక చిన్న స్లైట్ డిసిప్లిన్ అవునా కాదా? అవునా, ఒప్పుకుంటావా? రైట్. అయితే మళ్ళీ నెక్స్ట్ మీరు వచ్చేటప్పుడు మంచి పాటలు పట్టుకొని రాయలసీమ ముత్యాలన్నీ వజ్రాలన్నీ ఏర్కొని రావాలా. రైట్, థ్యాంక్ యూ సార్. ఇద్దరు పెబ్బలు మంచిగా రెండు రెండు జుంగల్ని పట్టుకచ్చుకున్నారు, మంచి మంచి పాటలు వాడిచ్చిర్రు, మా ప్రేక్షకులు అందరు కూడా చక్కగా చూసిర్రు. కాకపోతే ఆడ పెద్ద మనిషి ఉన్నాడు ముందుగా, మన పెద్ద మనిషి మరి మీకోసం ఏం మాట్లాడతాడో మీరు అందరు కూడా ఇంతసేపు విన్నారు. కానీ లాస్ట్కి ఏమవుతుందని తెలవాలంటే ఆ పెద్ద మనిషి గిడికి రావాలా అన్న. మరి ఇక విల్దమాయ పెబ్బల్ని జుంగల్ని పంచాయతీనా? ఇప్పుడు పెద్ద పంచాయతీ పెట్టాలి కదా మరి. మరి మొదటి బృందం నుంచి సాయన్న, అలాగే రెండో బృందం నుంచి వెంకటన్న, మీ యొక్క జుంగల్ని పట్టుకుని రావాలి రావాలి. తెలంగాణ గడ్డకి రాయలసీమ గడ్డకి పోటీ పెట్టినట్టుగా అనిపించింది నాకు. అవునా, చక్కని పొలం పాటలు, చక్కని స్త్రీల పాటలు, వాళ్ళ మనస్తత్వ చిత్రణ చాలా బ్రహ్మాండంగా పాడారు. అయితే మరి అందరూ బాగా పాడినారు కదా, మరి అందులో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి, సెకండ్ ప్రైజ్ ఎవరికి? ఒక కాయిన్ పైన వేస్తే ఏదో ఒకవైపే వస్తుంది అవునా. చిన్న చిన్న మైనర్ మైనస్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి అందులో, గాత్రంలో కానీ తాళం ప్రకారం పాడేటువంటి పద్ధతిలో కొన్ని మిస్ అయినటువంటి విషయాలను బట్టి చిన్నగా 9 మార్కులు 10 మార్కులు 1 మార్కు వ్యత్యాసంతో మరి ఈనాటి విన్నర్స్ని మనం చెప్పుకుంటాం. మదనా సుందారి, చెక్క భజన పాటలు చాలా బాగా పాడినాడు, అయితే కొంత తాళం తప్పింది, ఆయన ఒప్పుకున్నాడు పాపం అవునా? ఒప్పుకున్నావా లేదా? ఆల్ ది బెస్ట్ తమ్ముడు. కృష్ణవేణికి ఫస్ట్ ప్లేస్, అందరూ గట్టిగా చెప్పట్లు. ఇంకా మంచి మంచి రాయలసీమ సంకటి గురించి కానీ, ఇంకా అక్కడి పండ్లు ఫలాలు సంస్కృతి అన్నీ, ఆ అక్కడి ప్రేమ అంత తీసుకుని పాటల్లో రావాలమ్మా. ఓకేనా? అందరికీ గట్టిగా చెప్పట్లు. అబ్బా మస్తు పోటా పోటీగా నడిచింది ఇవాళ మన ఆట పాట. ఆణిముత్యాలే అందరూ
మీ గొంతులు, మీ పాటలు అన్నీ కూడా చక్కదనం ఉన్నాయి. ఇట్లనే ఇంకా మంచి మంచి పాటలు దేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసిరు కదా, ఇలా మంచి మంచి ఆణిముత్యాలను పట్టుకొచ్చి మంచి మంచి పాటలు, మంచి మంచి గొంతులని మీకోసం పరిచయం చేసింది. మరి ఇంకా మంచి గొంతులు, ఇంకా మంచి కళాకారులను తీసుకొచ్చే అద్భుతమైన కార్యక్రమమే మా పల్లె పాటల సయ్యాట ఆట పాట.